Hi viewers, good morning. Welcome to Profit Master Datin. Ivala 7th September, Wednesday. International markets performance ela undi major ga mana markets meeda impact chupinchipoyi amsalen chuddam. Asian markets lo trend balahinanga undi. Nikkei 1.2% daaka nashtalato trade avutunte Shanghai flat ga, Hong Kong markets lo 1.5% varaku nashtalu manaki kanipistunnayi. Labor day tarvata ninna prarambhamaina market lo నిన్న కొద్దిగా మళ్ళీ నష్టాల బాటలో నడిచాయి. నాస్డాక్ 30% మేర, ఎస్ఎన్పి 500 అండ్ డౌ జోన్స్ రెండు దాదాపుగా 60% మేర నష్టాలతో నిన్న ముగిశాయి. వరుసగా మూడో వారం కూడా బలహీనమైన ట్రెండ్ మనకి యుఎస్ మార్కెట్స్లో అయితే కనిపిస్తుంది. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $92 దాకా దిగి రావడం మనం చూస్తున్నాం. ఆయిల్ సింగ్స్ యాజ్ డిమాండ్ ఫియర్స్ టేక్ స్టీమ్ అవుట్ ఆఫ్ ఒపెక్ లెడ్ ర్యాలీ. ఇక్కడ మనకి పాజిటివ్ అంటే మన మార్కెట్స్కి ఇది ఒక పాజిటివ్ న్యూస్ అవుతుంది. ఎంత $80 to $90 లోపు మనకి క్రూడ్ ఉంటే అంత మనకి బెటర్ అవుతుంది. ఎందుకంటే డాలర్ అవుట్ఫ్లో తగ్గుతుంది అండ్ ఇక్కడ దేశీయంగా చాలా కంపెనీస్కి అంటే క్రూడ్ రిలేటెడ్ ఆధారపడిన అనేక కంపెనీస్కి బెనిఫిట్ కూడా అవుతుంది. వాటిని మనం రెగ్యులర్గా రాడార్లో పెట్టుకోండి. పెయింట్ స్టాక్స్ అండ్ టైర్ రిలేటెడ్ స్టాక్స్కి సంబంధించి అండ్ గోల్డ్ $1707 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది కూడా $1700 దగ్గర చాలా కాలం నుంచి కొనసాగుతూనే ఉంది. బాండ్స్ పరంగా చూస్తేనేమో యుఎస్ 10-year బాండ్ యీల్డ్స్ క్రమక్రమంగా శక్తిని పుంజుకుంటూనే ఉన్నాయి. 3.3% దాకా పెరిగింది అండ్ క్రిప్టో కరెన్సీస్లో ఏమాత్రం మనకి పాజిటివ్ ఇది కనిపించట్లేదు. $18,800 దగ్గర బిట్కాయిన్ కనిపిస్తుంది, బిలో $19,000 మార్క్ దగ్గర. సో ఎక్సెప్ట్ డాలర్ ప్రపంచవ్యాప్తంగా ఏ ఇతర అసెట్ క్లాస్ తీసుకున్నా లైక్ మనకి అటు ఆయిల్ చూసినా గోల్డ్ క్రిప్టో కరెన్సీస్ ఏ చూసినా కూడా మనకి అంత పాజిటివ్గా ఏం కనిపించట్లేదు. ఒక యుఎస్ డాలర్ ఒక్కటే స్ట్రెంగ్త్ని ఎప్పటికప్పుడు పుంజుకుంటూ ఉంది మనకి. ఎందుకంటే యూరోప్లో క్రైసిస్ ఉన్నంత వరకు రష్యాతో ఆ క్రైసిస్ ఒకటి కొనసాగుతూనే ఉంది. ఏదో సినిమాలు చూపించినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు గ్యాస్ ఇస్తా అని చెప్పడము లేదంటే దాన్ని ఆప్ చేసేయడం, ఇలా చిత్ర విచిత్రమైన పరిస్థితిలో యూరోప్ అండ్ రష్యా మధ్య సయోధ్య ఉందా లేకుంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏ స్థాయిలో ఉంటుంది, ఇప్పుడు ఉన్న వాళ్ళకున్న ఈ చలి కాలంలో ఇలాంటి చిత్ర విచిత్రమైన పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయి అనేది కొద్దిగా ఆందోళన కలిగించే విషయంగా ఉంది. అటువైపు చైనాలోనేమో మనకి మళ్ళీ కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా మళ్ళీ లాక్డౌన్స్ పెడుతున్నారు అండ్ అక్కడ కొత్తగా వచ్చిన స్ట్రెస్ ఏ మేరకు యూరోప్లో తన పట్టును కొనసాగిస్తారనేది కూడా ఇక్కడ ముఖ్యంగా చూడాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. సో మొత్తానికి ఒక డిఫరెంట్ సినారీలో ఉన్నాము ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ దేశీయంగా అయితే మనకేం అంత పెద్దగా ఆందోళన కలిగించే విషయాలు ఏం కనిపించట్లేదు. బట్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ నుంచి వచ్చే స్ట్రెస్ మాత్రం మన మీద ఉంటుంది, దానికి తగ్గట్టు మనం కొద్దిగా ప్రిపేర్డ్ అయ్యే ఉండాలి. మన మార్కెట్స్ విషయానికి వస్తే ఐడిబిఐ స్టేక్ సేల్, గవర్నమెంట్ సీక్స్ ఈజింగ్ ఆఫ్ పబ్లిక్ హోల్డింగ్ రూల్. ఇక ఐడిబిఐని విక్రయించాలనుకున్నప్పుడు పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన మార్పులు చేర్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర దాదాపు 46% మేర, ఎల్ఐసి దగ్గర 50% మేర ఉంది, పబ్లిక్ దగ్గర 5.28% వాటా ఉంది. దీన్ని విక్రయించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం ఇప్పటికే తీసుకుంది. ఇందుకు సంబంధించిన కొన్ని మనకి ఈ టెక్నికల్ ఇష్యూస్ని క్లియర్ చేసే పనిలో ఉంది. వాట్స్ డిలేయింగ్ రూపీ ట్రేడ్ విత్ రష్యా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంట్ నో. ఇక్కడ బ్యాంక్స్ ఎందుకు రిలక్టెంట్గా ఉన్నాయి అకౌంట్స్ ఓపెన్ చేయడానికి, వ్యాస్తులు అకౌంట్స్ ఓపెన్ చేయడానికి? ఒకవేళ యుఎస్ యాక్షన్ ఏదైనా ఉంటే మళ్ళీ తమ మీద ఇబ్బంది ఏమైనా పడుతుందా అన్న ఒక భయం మనకి బ్యాంక్స్ మీద ఉంది. వాటిని ఈజ్ అవుట్ చేసే ఆలోచనలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం కూడా ఉంది. వన్స్ కనుక రూపీ ట్రేడ్ మనం రష్యాతో చేయగలిగితే చాలా వరకు మనకి ఈ డాలర్ అవుట్ఫ్లో విషయంలో కానీ తక్కువ ధరలో క్రూడ్కి రావడము అండ్ ఇంపోర్ట్స్ చేసుకునే విషయంలో చాలా ఈజీ అవుతుంది మనకి. మరి చూడాలి ఏమైనా అది సాధ్యం అవుతుందో అనేది. అండ్ భారత్ బయోటెక్ చెందిన నాసల్ కోవిడ్ వ్యాక్సిన్కి ఎమర్జెన్సీ యూజ్ అనుమతి లభించింది. 18 పైబడిన వాళ్ళకి ముక్కులో డ్రాప్స్ వేసుకుని అంటే ఎలాంటి ఎక్స్పర్టైజ్ అవసరం లేకుండా చాలా తక్కువ ఖర్చులో అట్ ది సేమ్ టైం ఈ ఎలా ఇంట్రావీనల్ లేకుండా ఇంజెక్షన్ అవసరం లేకుండా జస్ట్ ముక్కులో డ్రాప్స్ వేసుకుంటే కోవిడ్ తగ్గే అవకాశాలు ఉన్న ఒక వ్యాక్సిన్ వీళ్ళు కనుగొన్నారు. సో దానికి అప్రూవల్ లభించింది. స్టాక్ స్పెసిఫిక్గా చూస్తేనేమో రిలయన్స్ టు అక్వైర్ 79.4 ఇన్ యుఎస్ కంపెనీ సెన్సాక్ ఫర్ $32 million. $32 million సెన్సాక్ చెందిన కంపెనీలో వీళ్ళు వాటా కొనుగోలు చేశారు. ఇక అదానీ టు స్టార్ట్ ఎక్స్పోర్టింగ్ పవర్ ఫ్రమ్ ఇండియా టు బంగ్లాదేశ్. ఇప్పుడు బంగ్లాదేశ్ మనకి హసీనా షేక్ గారు ఇండియాలో ఉన్న తరుణంలో బంగ్లాదేశ్ ప్రధాని
అదాని కంపెనీస్తో మళ్ళీ వీళ్ళు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. జార్ఖండ్ ఆ ప్రాంతాల నుంచి బంగ్లాదేశ్కి అవసరమైన విద్యుత్ని అక్కడికి సరఫరా చేసే విధంగా అదాని కంపెనీ ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. మిస్త్రీ కార్ క్రాష్ గవర్నమెంట్ స్టెప్స్ అప్ ఫోకస్ ఆన్ రోడ్ సేఫ్టీ. రోడ్ సేఫ్టీ మీద ప్రభుత్వం మరింత దృష్టి పెట్టబోతోంది. మిస్త్రీ గారి కార్ క్రాష్ తర్వాత రేర్ బెల్ట్ అంటే వెనక వైపు కూర్చున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా బెల్ట్ పెట్టుకునే విధంగా కొన్ని కఠినమైన నిబంధనలు ప్రభుత్వం తీసుకురాబోతోంది. ఒకవేళ వెనక కూర్చున్న వాళ్ళు కూడా బెల్ట్ పెట్టుకోకపోతే వాళ్ళ మీద పెనాల్టీ ఫైన్ విధించి ఎంత ఫైన్ విధించాలని ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నాము. దానికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్పి నితిన్ గడ్కరీ గారు చెప్పారు. అండ్ స్టడ్డీ వెహికల్స్ తయారు చేయడానికి అంటే ఏదన్నా ఒకవేళ ప్రమాదం జరిగినా కూడా లోపల ఉన్న వాళ్ళు బతికి బట్టకట్టే విధంగా వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం లేకుండా స్టడ్డీ వెహికల్స్ తయారు చేయాలి. ఎందుకంటే స్టడ్డీ వెహికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన దగ్గర ఉన్న వెహికల్స్లో 4-5 మించి పెద్ద వెహికల్స్ లేవు క్వాలిటీ విషయంలో. అంటే ఒకవేళ క్రాష్ టెస్ట్లో నిలబడే సత్తా చాటే వెహికల్స్ లేవు. అందుకని ఇక్కడ నుంచి ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలు కనుక తీసుకున్నట్టయితే మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు మనకి ఆటోమొబైల్ కంపెనీస్కి. దానికి తోడు ధరలు కూడా మనం ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంటుంది దెన్ కంపేర్డ్ విత్ నార్మల్ వెహికల్స్తో పోలిస్తే. సో కొద్దిగా డైనమిక్స్ మారబోతున్నాయి. ప్రైస్ కంట్రోల్ హర్టింగ్ లిక్కర్ బిజినెస్ ఇన్ ఇండియా. లిక్కర్ స్టాక్స్లో కొద్దిగా మనకి కంప్లైంట్స్ ఉన్నాయి ప్రభుత్వం మీద. ఎందుకంటే అటు స్టేట్కి సంబంధించిన రూల్స్ వేరున్నాయి, సెంట్రల్ రూల్స్ వేరున్నాయి. మొత్తానికి వీళ్ళకి సమర్పించడానికే తమ జీవితం సరిపోతుంది. లాభాల విషయంలో ఏమాత్రం సహకారం లేకుండా ప్రవర్తిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పి యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ ముందు నుంచి ఆరోపణలు చేస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా జాన్ డిస్టిలరీస్ కూడా ఇందులో చేతులు కలిపింది. సో మొత్తానికి ప్రభుత్వం ఒక క్లారిటీ వచ్చేంత వరకు లిక్కర్ స్టాక్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. NHAI టోల్ ఇన్కమ్ టు ట్రిపుల్ బై 2024 గడ్కరీ గారు చెప్తున్నారు. దాదాపు 140,000 కోట్ల రూపాయలు వార్షికంగా వచ్చే సామర్థ్యం టోల్స్ ద్వారా మనకుంది. ఇప్పుడు దాదాపు 40,000 కోట్ల రూపాయలు మనం తీసుకుంటున్నాము. 40,000 కోట్ల రూపాయలు టోల్స్ ద్వారా వస్తుందని చెప్పి AAA బాండ్స్ని జారీ చేసిన సంగతి మన అందరికీ తెలుసు. US చెందిన అనేక పెన్షన్ ఫండ్స్ కానీ చాలా ఫండ్స్ ఇక్కడ ఈ బాండ్స్ కొనుగోలు చేయడానికి చాలా ఆసక్తిని చూపిస్తున్నాయన్నట్టుగా నితిన్ గడ్కరీ గారు చెప్తున్నారు. మొత్తానికి పూర్తిగా మర్చిపోయిన అసలు టోల్స్ ద్వారా కూడా మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు అనుకున్న దాన్ని బీజేపీ మరొకసారి ప్రూవ్ చేసింది. రిలయన్స్ రీటైల్ అండ్ జియో ట్యాప్ సిపి మార్కెట్ రైస్ టు 8,500 కోట్స్. కమర్షియల్ పేపర్స్ జారీ ద్వారా 90 రోజుల కాల వ్యవధి కోసం దాదాపు 8,500 కోట్ల రూపాయలని రిలయన్స్ రీటైల్ అండ్ జియో కంపెనీస్ సమీకరించబోతున్నాయి. వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం రిలయన్స్ రీటైల్ 5,500 కోట్లు, జియో 3,000 కోట్ల రూపాయల దాకా సమీకరించబోతున్నాయి. దాదాపు 5.5 నుంచి 6% మేర వడ్డీ రేట్లని ఈ కంపెనీస్ ఇవ్వబోతున్నాయి. HDFC బ్యాంక్ టు హ్యావ్ పర్సనల్ లోన్ రెడీ ఫర్ ఆల్ ఇన్ 10 సెకండ్స్. 10 సెకండ్స్ లోపు పర్సనల్ లోన్ వచ్చే విధంగా HDFC బ్యాంక్ ప్రణాళికలు రూపొందిస్తుంది. అన్సెక్యూర్డ్ పర్సనల్ లోన్స్ దట్టు వాళ్ళ బ్యాంక్ వాళ్ళు కాకుండా ఇతర బ్యాంకుల ఖాతాలో ఉన్న వాళ్ళు కూడా లోన్లు ఇచ్చే విషయంలో ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎందుకంటే కాంపిటీషన్ విపరీతంగా పెరుగుతూ HDFC బ్యాంక్ వెనకబడిపోతున్నాం అనుకుంటున్న ఆలోచనలో HDFC బ్యాంక్ ఇప్పుడు చివరికి అంతా చేతులు కాలేక ఆకలి పట్టుకున్నట్టు మిగిలిన కంపెనీస్ అన్నీ కూడా అంటే మంచి మార్కెట్ క్యాప్ ఉండి మంచి బ్రాండ్ వాల్యూ ఉండి అన్నీ ఉన్నా కూడా ఏదో లేదన్నట్టుగా HDFC బ్యాంక్ ఆఖరి మూమెంట్లో కోలుకునే ప్రయత్నం చేస్తుంది. ఏ మేరకు సఫలీకృతం అవుతుందో, ఎంతవరకు మార్కెట్ వాటాను చేజిక్కించుకోగలుగుతుందో చూడాలి. HDFC బ్యాంక్ మరొక 3,000 కోట్ల రూపాయల ద్వారా సమీకరించబోతుంది. పెర్పెచువల్ బాండ్స్ జారీ ద్వారా దాదాపు 8% వరకు వడ్డీని ఇవ్వబోతుంది, 7.84% వరకు. ఫ్లష్ విత్ క్యాపిటల్, PNB రెడీ టు క్యాపిటలైజ్ గ్రోత్ ఇన్ కీ సెక్టార్స్. అటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా రెడీ అవుతోంది. టార్గెట్ సెట్ అట్ గ్రోయింగ్ లోన్ బుక్ బై 12%, 12% వరకు వృద్ధిని నమోదు చేసే విధంగా లోన్ బుక్ ప్రయత్నాలు ఉన్నాయి. ఓవరాల్గా క్యాపిటల్ ఉంది, ఆ క్యాపిటల్ని పూర్తి స్థాయిలో డిస్బర్స్మెంట్ చేసి మరింత ముందుకు సాగుతామని చెప్పి పంజాబ్ నేషనల్ బ్యాంక్ MD అతుల్ కుమార్ గోయల్ గారు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. బిజినెస్ స్టాండర్డ్ చూస్తే ఫస్ట్ పేజ్లో ఇండియాస్ ఫస్ట్ నేజల్ వ్యాక్సిన్ ఫర్ కోవిడ్ రిసీవ్ DGCA నాడ్, వేరింగ్ రేర్ సీట్ బెల్ట్ టు బికమ్ మ్యాండేటరీ. సో ఇవి ఫస్ట్ పేజ్లో అంశాలు. వైభవ్ జ్యువెలర్స్ ఫైల్స్ డ్రాఫ్ట్ పేపర్స్ ఫర్ IPO, ప్లాన్స్ టు రైస్ 210 crores. దక్షిణాది ప్రాంతాలు ఎస్పెషల్లీ వైజాగ్ ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు చిరపరిచితమైన సంస్థ వైభవ్ జ్యువెలర్స్. ఆ వైభవ్ జ్యువెలర్స్ సంస్థ IPOకి రాబోతోంది. దాదాపు 210 కోట్ల రూపాయలు సమీకరించే వాళ్ళని ఈ కంపెనీ చూస్తుంది ఆఫర్ ఫర్ సేల్ ద్వారా.
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ఐపీఓ 2.5 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. రీటైల్ పోర్షన్ 3.5 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ కాగా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ పోర్షన్ 1% వరకు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. వెల్తీ ఇన్వెస్టర్ పోర్షన్ 1.25 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. లాస్ట్ రోజు ఎక్కువగా బిడ్స్ దాఖలు ఉంటుంది కాబట్టి ఈ నెంబర్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. డ్రీమ్ ఫోక్స్ డ్రీమ్ డెబ్యూసీ షేర్స్ సోర్ 42%. ఇంట్రాడేలో స్టాక్ దాదాపు 70% దాకా పెరిగింది. స్టాక్ 42% ప్రీమియంతో లిస్ట్ కావడం అయితే మనం అబ్జర్వ్ చేయవచ్చు. విత్ వన్ లాంచ్ పర్ డే ఎన్ఎఫ్ఎస్ వర్ ఆర్ బ్యాక్ విత్ ఆల్ గన్స్ బ్లేజింగ్. న్యూ ఫండ్ ఆఫర్స్ మీద రెస్ట్రిక్షన్స్ తీసేసిన తరుణంలో ఎన్ఎఫ్ఓస్ అన్నీ మళ్ళీ క్యూ కట్టి విపరీతంగా మార్కెట్స్లోకి వస్తున్నాయి. బట్ ఎన్ఎఫ్ఓస్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, మంచి ఫండ్ హౌస్ని సెలెక్ట్ చేసుకోండి, బాగా ట్రాక్ రికార్డ్ ఉన్నది అండ్ ఫండ్ మేనేజర్ ఎవరో మంచి ఫండ్ మేనేజర్ని సెలెక్ట్ చేసుకోండి. దీనికి తోడు జస్ట్ 10 రూపాయలు దొరుకుతుంది కదా అనే ఆలోచనతో ఎన్ఎఫ్ఓస్ జోలికి వెళ్ళదు. ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే మంచి అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఉండి మంచి ఫండ్ మేనేజర్ పాత ట్రాక్ రికార్డ్ అన్ని మీరు చూసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ బట్ కేవలం ఎన్ఎఫ్ఓస్ వెంట పడాల్సిన అవసరం అయితే లేదు. పిఎఫ్సీస్ ఫ్లికరింగ్ పవర్ డ్రైవ్. ఇక్కడ ఈ పిఎఫ్సీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ బాగా ఇబ్బంది పడుతోంది. కొన్ని లేటెస్ట్ స్కీమ్లో డిస్కమ్కి సంబంధించిన కొన్ని అప్పుల్ని వీళ్ళు అండర్ రైట్ చేసేసిన తర్వాత కూడా దానికి తోడు డెడ్ బర్డన్ ఇవన్నీ కూడా పిఎఫ్సీని మొత్తానికి చాలా ఇబ్బందుల్లో పడేస్తున్నాయి అన్నట్టుగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇక్కడ చూస్తున్నాము. సో భారీగా పిఎఫ్సీలో ఇన్వెస్ట్ చేసే ముందు కొద్దిగా జాగ్రత్తగా ఈ డీటెయిల్స్ అన్నీ ఫాలో కండి. హెచ్డిఎఫ్సీ బ్యాంక్స్ 3000 crores 81 bonds గెట్ FY23 బెస్ట్ రేటెడ్ 7.84. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కెనరా బ్యాంక్ 1500 నుంచి 2000 crore rupees. యాక్సిస్ బ్యాంక్ కూడా ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకు బ్యాంక్స్ అన్ని ఇలా ఫండ్ రైజ్ చేస్తున్నాయంటే లోన్ డిస్బర్స్మెంట్స్ బాగా ఉంది, క్రెడిట్ ఆఫ్ టేక్ బాగా ఉంది, అంటే డిమాండ్ బాగా ఉంది. అప్పులు తీసుకునేందుకు కంపెనీస్ పోటీ పడుతున్న తరుణంలో బ్యాంక్స్ కూడా నిధుల అవసరం ఎక్కువ ఉంది కాబట్టి రేట్ ఎక్కువైనా పెట్టి లోన్స్ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మొత్తానికి ఇదొక పాజిటివ్ అంశం అవుతుంది బ్యాంక్స్కి. గవర్నమెంట్ లుక్స్ టు ప్రైవేటైజ్ పిఎస్యూస్ ఇన్ ఫర్టిలైజర్ సెక్టార్. ఇక్కడ ఫర్టిలైజర్ సెక్టార్లో ఎందుకంటే ఎరువుల కంపెనీస్ని ప్రభుత్వం ఆధీనంలో ఉన్న కొన్ని ఎరువుల కంపెనీలని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో రాష్ట్రీయ కెమికల్స్ అండ్ నేషనల్ ఫర్టిలైజర్స్ ఫ్యాక్ట్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్ కోరు ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ సంస్థల్ని ఐడెంటిఫై చేశారు నీతి ఆయోగ్. వీటిలో మెల్లిమెల్లిగా ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. సో మేబీ ఈ స్టాక్స్లో కొద్ది యాక్టివిటీ కూడా ఉండవచ్చు. మనకి టాటా 1MG యూనికాన్ క్లబ్లో జాయిన్ అయింది. టాటా డిజిటల్ నుంచి దాదాపు $40 million సమీకరించిన తర్వాత యూనికాన్ క్లబ్లో చేరింది మనకి టాటా 1MG. మురుగప్ప ఎంటర్స్ ఈవీ మార్కెట్ విత్ మోంత్రా 3-wheelers. మురుగప్ప గ్రూప్ మనకి ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్న కంపెనీ, వాళ్ళ సబ్సిడరీ T1 క్లీన్ మొబిలిటీ TCM అనేది. వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్స్లోకి 3-wheeler మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. అందువల్ల నిన్న స్టాక్లో ఒక స్ట్రాంగ్ జంప్ కూడా తీసుకుంది. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.